Very latest update on CBI episode. CBI director ga tananu balavantanga leave pai pampinchadani incharge ga unnatundi alage Nageswara Rao ni niyaminchadam pai kuda taaja maji director Alok Verma supreme court ni aashrincharu tananu anyayanga tolagincharantu supreme court lo petition vesaru aaropanalu rujuvu kaakunda vicharana samayamlone tananu tolaginchadam pai ayana court ni aashrinchar మరోవైపు సీబీఐ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా నాగేశ్వర రావు తన బృందంతో ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు సీబీఐ ఆఫీస్ 10 11 అంతస్తుల్లో ప్రస్తుతం సోగదాలు జరుగుతున్నాయి అలోక్ అస్థానా దేవేందర్ ఛాంబర్స్ లోను తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది అలోక్ అస్థానాల మధ్య వివాదంతో సీబీఐ పరువు రోడ్డున పడ్డ వేళ కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకుంది అర్ధరాత్రి పలువురు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మన్నెం నాగేశ్వర రావుని CBI in charge director ga niyaminchaaru ardhraatri nirnayam tellavaru jamuna uttarvulu raavadanto MNR charge teeskunu ventane rangamloki digaru Alok Verma asthana episode tho paatu CBI lo jarugutunna CBI pai vastunna aaropanlanninti paina vicharana jaripenduku tana team tho sodalu nirvahistunnaru ee nepathyamlone CBI kendra karyalayamloni rendu floors nu poorthiga seize chesinatluga telustondi dantho paatu palu keelaka documents nu kuda swadhinam chesukunnatluga samacharam complete details maa Delhi pratinidhi Madar andistaru Madar సిబిఐలో మాత్రం ఒక డ్రామాటిక్ చేంజెస్ అనేది కూడా జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే డైరెక్టర్ అలాగే స్పెషల్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాకేష్ ఆస్థానాలను సెలవు పైన పంపిస్తూ మన్నెం నాగేశ్వరరావుని డైరెక్టర్గా నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు అనేది కూడా వెలువడ్డాయి ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో అర్ధరాత్రి 1:30కి సిబిఐ డైరెక్టర్గా చార్జ్ తీసుకుని ప్రస్తుతం హెడ్ క్వార్టర్స్లోని 10 11 రెండు అంతస్తులను కూడా తన ఆధీనంలోకి తీసుకున్నారు అలాగే ఎవరైతే డిఎస్పీ దేవేందర్ కుమార్ ఛాంబర్ను కూడా తన ఆధీనంలోకి తీసుకొని మొత్తంగా పూర్తిగా సోదాలు అనేది కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం సిబిఐ హెడ్ క్వార్టర్స్లో ఉంది ఎవరిని కూడా బయట నుంచి వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు అలాగే రెండు ఫ్లోర్స్ను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అలాగే దేవేందర్ కుమార్కు సంబంధించినటువంటి ఫోన్స్ కానీ మిగతా అన్ని తన ఛాంబర్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు ఇద్దరు కూడా అలోక్ వర్మ అలాగే రాకేష్ ఆస్థానాలకు సంబంధించి కీలకంగా ఈ పరిణామాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే ఈ ఘర్షణ అనేది కూడా జరుగుతూ ఉంది సిబిఐ అత్యంత పారదర్శకంగా అత్యున్నత విచారణ వ్యవస్థల్లో ఒకటైన సిబిఐలో ఇలాంటి ఆరోపణలు రావడం అనేది కూడా దాని ప్రతిష్టను బజారుకి ఇచ్చినట్లుగా మారిందంటూ కూడా ఇప్పటికీ ఆరోపణలు వెలువత్తుతున్న నేపథ్యంలో డైరెక్ట్గా పిఎంఓ అలాగే పిఎం కూడా కలగజేసుకొని ఈ సిబిఐలో ఉన్నటువంటి ఈ తాజా పరిస్థితిని చక్కదిద్దేందుకే మన్నెం నాగేశ్వరరావుకి డైరెక్టర్గా ఛార్జ్ను ఇస్తూ ఇద్దరు అధికారులను కూడా సెలవు పైన పంపించారు అయితే అలోక్ వర్మ తనను డైరెక్టర్గా తొలగించడం పైన మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి విచారణ అనేది కూడా ఈ నెల 26న కొనసాగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో విచారణ తర్వాత అలోక్ వర్మ పైన భవితవ్యం పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే తాను విచారణ జరుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కేసులో తనపైన ఎటువంటి ఆరోపణలు రుజువు చేయకముందే తనను డైరెక్టర్ పదవి నుంచి తొలగించడానికి కూడా అలోక్ వర్మ తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే నిన్న రాకేష్ ఆస్థానం కూడా తనను అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో తనకి ఇంటర్వ్యూగా ఎంబడే రిలీఫ్ అనేది కూడా వచ్చింది ఈ నెల 29 వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఆ స్టే అనేది కూడా తెచ్చుకున్నటువంటి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అలోక్ వర్మకు మాత్రం సుప్రీంకోర్టులో విచారణకు అయితే స్వీకరించింది కానీ ఈ నెల 26న ఆ పిటిషన్కి అనేది కూడా విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇటు రాకేష్ ఆస్థాన కావచ్చు అలాగే అలోక్ వర్మ పైన కావచ్చు ఇటు కురేషికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది అర్ధరాత్రి నుంచి కూడా సోదాలు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది బయట నుంచి వచ్చే ఎవరిని కూడా సిబిఐ అనుమతించట్లేదు అయితే లోపల ఏం జరుగుతుంది సోదాలపైన కావచ్చు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ పైన కావచ్చు ఇంతవరకు ఆఫీషియల్స్ కూడా అధికారికంగా ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది వెంటనే ఆ కేసు రాకేష్ శర్మలు ఎవరైతే చూస్తున్నారో ఆ రాకేష్ ఆస్థానాలు
వారికి సంబంధించినటువంటి కేసులను వివిధ కొత్త అధికారులకు అప్పగించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే కీలకంగా ఆరోపణలు ఈ బ్రైబరీకి సంబంధించినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గుజరాత్ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అలాగే సెకండ్ ఇన్ కమాండ్ పొజిషన్ లో ఉంటూ ప్రధానికి అత్యంత సన్నిహితుడుగా ఉండడంతోనే తనకి కొంత మేలు చేకూరే విధంగానే ఈ నిర్ణయాలు అనేది కూడా ఉంటున్నాయనేటువంటి ఆరోపణలు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. సిబిఐ పంతానికి వాడుకుంటూ కీలకమైనటువంటి కేసులను నీరుగార్చే విధంగా వివరిస్తున్నారనేటువంటి ఆరోపణలతో పాటు, అలాగే సిబిఐని రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే అలోక్ వర్మ విషయంలో ఈ సనా సతీష్ అంశాన్ని కీలకంగా చెప్తూ రాకేష్ ఆస్థానా తనపైన ఆరోపణలు చేశారు. సిబిసికి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. సనా సతీష్కి అలాగే సీఎం రమేష్కి సంబంధించి ఆరోపణలు చేస్తూ తనను పైరవిగా ఉపయోగించుకొని తనపైన విచారణ లేకుండా అలోక్ వర్మ చేశారనేటువంటి ఆరోపణలతో ఇటు రాకేష్ ఆస్థానా ఆరోపణలు చేయగా, కేవలం తన దగ్గర నుంచి 3 కోట్లు లంచం తీసుకొని తనపైనే రివర్స్గా ఇలా చేస్తున్నాడనేటువంటి సాక్ష్యాధారాలతో నిరూపించే దిశగా తన ప్రయత్నం అనేది కూడా అలోక్ వర్మ చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఈ ఇష్యూస్ అనేది కూడా సంవత్సరం నుంచి కూడా నడుస్తూ వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో అలోక్ వర్మ పిఎంఓకి కూడా కంప్లైంట్ చేస్తూ ఒక లేఖను కూడా పంపించారు, కానీ అప్పటికి కూడా రాకేష్ ఆస్థాన పైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతోనే ఈ సిబిఐలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి కారణమని కూడా పలువురు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సురేష్, మదర్ తెలుగువాడైనటువంటి నాగేశ్వరరావుని నియమించడం మనకు ఒకంత గర్వకారణమైనా కూడా ఇక్కడ నష్ట నివారణ చర్యల కన్నా కూడా మరింత వివాదాస్పదం అవుతుంది ద వే అలోక్ వర్మను బలవంతంగా లీవ్ మీద పంపించడం. ఎందుకనంటే ఆయనకి ఆస్థానాకి మధ్య జరుగుతున్నటువంటి ఫ్యూడ్లో ఎప్పుడైతే ఆస్థానాకి అరెస్ట్ కాకుండా ఆయన ఇంటరిమ్గా కొంత స్టే తెచ్చుకోగలగడం అదొక ఫస్ట్ పాయింట్ అయితే, ఈరోజు అలోక్ వర్మని బలవంతంగా ఆయనకి ఇష్టం లేకుండా అకారణంగా లీవ్ మీద పంపించడం మీద ఆయన కేసు పెట్టడం, ఈ రెండు చూస్తుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఖచ్చితంగా ఆస్థానాన్ని కాపాడే ప్రయత్నాలు ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయన్న అనుమానాలకు ఖచ్చితంగా తావిస్తుంది. కాబట్టి నష్ట నివారణ చర్యల కన్నా కూడా మరింత నష్టమే చేకూరుతుందనే ఉన్న భావన కలుగుతోంది. ఖచ్చితంగా సురేష్, తాజా పరిణామాలన్నింటిని కనుక చూసుకున్నట్లయితే అలోక్ వర్మ ప్లేస్లోనే డైరెక్టర్ ఆఫ్ సిబిఐగా మన్నెం నాగేశ్వరరావుని నియమించారు, కానీ రాకేష్ ఆస్థానకు సంబంధించినటువంటి సూపర్ డైరెక్టర్ పొజిషన్లో ఇంతవరకు ఎవరిని కూడా తీసుకోలేదు. అయితే అలోక్ వర్మను అలాగే రాకేష్ ఆస్థాను ఇద్దరిని లీవ్ మీద పంపించినప్పటికీ తన క్యాడర్ని మాత్రం తప్పిస్తూ అలోక్ వర్మ ప్లేస్లోనే ఇటు కొత్తగా సిబిఐ డైరెక్టర్గా మన్నెం నాగేశ్వరరావుని తీసుకోవడం కూడా పెద్ద ఎత్తున చర్చ అనేది కూడా నడుస్తుంది. ఎందుకంటే ఒకరి పొజిషన్లో సిబిఐ డైరెక్టర్ అనే పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ప్లేస్లో తనకు ఇష్టం లేకుండా, అలాగే తను ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్నారు, ఆ విచారణకు సంబంధించినటువంటి విచారణ పూర్తి కాకుండా అలాగే తనపైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో నిరూపించక ముందే తనని లీవ్ పైన పంపించడం అనేది కూడా ఇటు అలోక్ వర్మ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాకేష్ ఆస్థానకు ఈ అంశాలు అనేది కూడా మేలు జరిగే విధంగా ఉన్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. చెప్పండి, రఫేల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సిబిఐ హ్యాండిల్ చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ ని సీజ్ చేయడం, కొన్ని డాక్యుమెంట్స్ ని స్వాధీనపరచుకుంటాం కూడా కొంత ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా సురేష్, రఫేల్తో పాటు ఇతర కీలకమైన కేసులు అనేది కూడా సిబిఐ చేతిలో ఉన్నాయి. రఫేల్కు ప్రస్తుతం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ కేసును రఫేల్ డీల్ అనేది కూడా రాకేష్ ఆస్థానా అలాగే ఇటు ఉన్నతాధికారులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే సిబిఐలో ఉంది. దీనికి సంబంధించినటువంటి 2 ఫ్లోర్లను కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేసి పత్రాలు సేకరించడం అనేది కూడా అందుకు బలం చేకూర్చే విధంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.